Balu de Rulde. Oh, bro. The pissing in the guy. Shri Venkatramana Swami Govinda. Narayan, Narayan, Narayan. ఎంత అద్భుతమైనటువంటి రోజు ఈరోజు మనకు వైకుంఠం. వైకుంఠానికి వెళ్ళాలంటే ఎన్నో తపస్సు, యోగము, యజ్ఞము, యాగాదులు చేయాలి. యుగ యుగాంతరంగా ఉండేటువంటి ఈ స్వామి మన భారత భూమికి కాదు సమస్త భూమండలాన్ని రక్షించేటువంటి ఆనందమూర్తి అయినటువంటి ఆనంద నిలయంలో ఆ శ్రీహరి రూపంతో ఉండినటువంటి ఆ వెంకటరమణ స్వామి అత్యద్భుతమైనటువంటి లీలలు ఆ కృతయు త్రేత ద్వాపర యుగాలు కలియుగంలో చూపిస్తున్నాడు. కలియుగంలో అత్యంత ముఖ్యమైనటువంటి స్వామి. సంకీర్తన అంటే చాలా ఇష్టం స్వామికి. గోవింద అంటే చాలు, గుండెలో ఉండేటువంటి రోగమంతా వెళ్ళిపోతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యప్రదానమైనటువంటి ఒక్కొక్క సహస్రనామములో మన విష్ణు సహస్రనామంలో పలికినటువంటి ఆ విష్ణు సహస్రనామం యొక్క అర్థము, దాని యొక్క స్మరణ, దాని యొక్క నామం చెప్పుకుంటే చాలు. మొత్తం వేదాంతం అంతా కూడా విష్ణు సహస్రనామంలో అత్యంత అద్భుతంగా ఉన్నది. అటువంటి ఈ ఆనంద నిలయంలో భూవైకుంఠం అంటే ఇక్కడికి రావాలి మనం. అంటే ఏడు చక్రాలు, ఆ ఏడు మాడులు మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా ఆ యోగులు ఏ విధంగా ఆత్మజ్ఞానాన్ని పొందుతారో, ఇక్కడ ఏడు కొండలు ఎక్కి వచ్చిన తర్వాత ఆ స్వామిని దర్శనం చేస్తూ ఉండగానే ఆ తత్వరూపమైనటువంటి భగవంతుణ్ణి అందరూ పొందుతున్నారు, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతున్నారు. ఎవరు ఒక రాత్రి ఇక్కడ ఉండి ఒక క్షణం ఉండి కూడా ఆ స్వామి స్మరించి ఆ దివ్యమైనటువంటి రూపం మంగళమూర్తి ఆయన చూస్తూ ఉంటే అక్కడనే చూడాలనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే మళ్ళీ అక్కడే వస్తూ ఉంటాడు. ఎప్పుడు అదే రూపంతో కనపడుతూ ఉంటారు. అటువంటి స్వామివారి యొక్క తత్వము, లీల అతి అద్భుతమైనటువంటిది. ఒకరికి కాదు అందరికీ కూడా ఆకర్షణ చేసేటువంటి శక్తి, అతి అద్భుతమైనటువంటి శక్తి. శంకర భగవత్పాదుల నుంచి మొదలుకొని, రామానుజాచార్యుల నుంచి మొదలుకొని, మాధవాచార్యుల నుంచి మొదలుకొని అన్ని ఆచార్య పీఠాధిపతులు అందరూ కూడా, ఆచార్య స్వాములందరూ కూడా అక్కడే ఆ స్వామి సన్నిధిలోనే జీవన్ముక్తిని, ఆ దర్శనాన్ని, ఆనందాన్ని తాళపా అన్నమాచార్యులు ఆయన ఒక్కొక్క రచించే ఒక్కొక్క భజన, ఒక్కొక్క కీర్తన రచించేటప్పుడు వేదాంతం అంతా కూడా దాంట్లోనే ఉన్నది. ఇంకా ఎన్నో కొన్ని లక్షల కీర్తనలు కూడా ఉన్నాయి. అటువంటి ఒక్కొక్క కీర్తన వింటే చాలు ఒక వేదాంతాన్ని విన్నట్టు. ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఈ కొండలో అందరూ ఉన్నారు, ఎవరెవరు అందరూ కూడా స్వామి యొక్క తత్వము, స్వామి యొక్క మతము, స్వామి యొక్క రూపమే అందరూ చూస్తుండాల. ఇక్కడ ఈ రూపము, ఈ మతము చూస్తూ ఇంకొక చోటకు వెళ్ళకూడదు. అక్కడే ఇక్కడే పుట్టాం కాబట్టి ఈ స్వామి శరణు పొందితే మనందరికి కూడా ఆ స్వామి ముక్తిని ఇస్తాడు, ప్రసాదిస్తాడు. ఆ స్వామిని స్మరించండి. తమేక దైవం శరణం ప్రజామహ, అన్ని రూపమైనటువంటి ఒకడే ఆ వెంకటరమణ విశ్వరూపమైనటువంటి స్వామిని దర్శించండి, ఆత్మలో పెట్టుకోండి, వాడికి సేవ చేయండి. కొంచెం చిన్న సేవ చేసినా చాలు, మహత్తరమైనటువంటి ప్రసాదాన్ని అనుగ్రహిస్తాడు. అల్పం తృప్తితో సంతుష్టమైనటువంటి మహత్తరమైన ప్రసాదాన్ని అనుగ్రహించేటువంటి స్వామి. అటువంటి స్వామి ఈరోజు ఇక్కడ మనం స్వామి దర్శనానికి చాలా రోజులకు స్వామి నన్ను రప్పించుకున్నారు. ఏదో కొంచెం తప్పు చేశాను అనిపిస్తుంది, అందుకే రాలేదు. ప్రతి సంవత్సరం వచ్చి స్వామి దర్శనం చేయాల్సిందే, తప్పదు. ఎంత క్లీన్గా ఉంది ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థాపకులు కానీ, ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యం కానీ, ప్రతి ఒక్కరూ కూడా ఎంత అద్భుతమైనటువంటి ఈ ఒక అరేంజ్మెంట్స్ కానీ చేశారు. ఎంత ఎన్ని వేల మంది రాని అందరికీ కూడా దర్శనమయ్యేటువంటి తత్వాన్ని, ఆ రూపాన్ని, ఆ స్వామి యొక్క దర్శనాన్ని చేయించడానికి తహతహలాడుతూ అందరూ సేవకులుగా కనపడుతున్నారు. నాకేం అందరూ అట్లనే కనపడుతున్నారు. అందరూ భగవంతుడి యొక్క సేవకులుగా ఉండి కొండ మీదకి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామి సన్నిధికి తీసుకువెళ్ళి ఆయన దర్శనం చేయించేటువంటి వ్యవస్థాపన చాలా అద్భుతంగా ఉంది. కమిటీ మెంబర్స్ కానీ, బోర్డు మెంబర్స్ కానీ, అర్చక స్వాములు కానీ అందరూ కూడా జనం యొక్క ఆనందాన్ని చూస్తున్నారు. స్వామి యొక్క ఆనందాన్ని జనం చూస్తుంటే జనం ఆనందాన్ని ఈ వ్యవస్థాపకులందరూ చూస్తున్నారు. అదే ముఖ్యమైనటువంటిది నాకు ఈరోజు కనపడింది. నేను చెప్తున్నాను వీళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యము, పాడి పంటలు బాగా ఉండని ఎంత అదృష్టం మనకి ఈ ఒక రాష్ట్రంలో ఉండేటువంటి ఈ భూవైకుంఠం. ఇక్కడికే వచ్చి యూఎఫ్ఓ మాదిరి పడింది ఇక్కడ మనకు. ఎక్కడో ఎగిరిపోతూ ఉండేటువంటి ఈ కొండలు ఇక్కడ పడ్డాయి. ఎక్కడైనా పడవచ్చు కదా,
ఇక్కడ పడ్డా ఇక్కడ మలిచాయి. వాడి యొక్క కృప అంత అద్భుతమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. శ్రీహరిని అందరూ స్మరిస్తాం, ఆయన తత్వంలోనే మనం అందరూ ప్రయాణిస్తాం. సుఖశాంతులు మనకు లభించని, కష్టాలు వస్తే భయపడద్దండి, దాని పాఠం అనుకోండి. సుఖాలు వస్తే అహంకార పడద్దండి, స్వామికి అర్పించండి. వాడిచ్చింది వాడికి చెరువు నీళ్లను చెరువుకి వేసినట్టుగా మనమేం వచ్చాం, ఒట్టిగా వచ్చాం, ఒట్టిగా వెళ్ళిపోతున్నాం. జై శ్రీహరి, శ్రీహరి కృష్ణ, నమో నమో నారాయణ, నమో నారాయణ.